వశీకరణ తాంత్రిక శాస్త్రం అంటే మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేయడం కాదు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 11 రోజుల్లో నివారణ చేసి చూపిస్తాం. ఓపెన్ ఛాలెంజ్ వశిష్ట జ్యోతిష్యాలయం. గురుగారి వాట్సాప్ నంబర్ 9440479575. దయచేసి ఫోన్ చేయొద్దు. మీ సమస్య వాట్సాప్ ద్వారా తెలియజేయండి. గురుగారు మీకు ఫోన్ చేస్తారు. వశిష్ట జ్యోతిష్యాలయం. సీనియర్ నటి జయంతి సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారన్న సంగతి తెలియడంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో శోక సంద్రంలో మునిగిపోయాయి. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖులు చెప్తున్నారు. తన మరణం గురించి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో పుట్టిన సీనియర్ నటి జయంతి తెలుగు చిత్ర పరిశ్రమతో దక్షిణాదిలో ఏ సినిమాల్లో నటించారు, అసలు తన సినిమా రంగంలోకి ఎలా అడుగు పెట్టారనే విషయాలతో తన లైఫ్ స్టైల్ గురించి ఓసారి తెలుసుకుందాం. 1945 సంవత్సరం జనవరి 6వ తేదీన కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఈమె అసలు పేరు కమల కుమారి. ఈయన తండ్రి పేరు బాలసుబ్రహ్మణ్యం, తల్లి పేరు సంతానలక్ష్మి. ఈయనకి ముగ్గురు పిల్లలు. వారిలో జయంతి పెద్ద కుమార్తె. తనకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. జయంతి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. అప్పుడు జయంతిని తీసుకుని తన తల్లి మద్రాసు పట్టణం వెళ్ళిపోయింది. జయంతి తండ్రి సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. సంతానలక్ష్మికి తన కూతురికి మంచి నాట్యం కళాకారునిగా చేయాలనే కోరిక ఉండేది. అప్పుడే మద్రాసు పాఠశాలలో కమల కుమారి ప్రముఖ నర్తకి నాట్య విదూషీయుని చంద్రకళ వద్య నాట్యం నేర్చుకున్నారు. ఒకరోజు తోటి స్నేహితులతో కలిసి కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళింది. ప్రముఖ కన్నడ సినిమా డైరెక్టర్ వైఆర్ స్వామి కమల కుమారిని చూసి వెంటనే ముగ్గురు హీరోయిన్లలో తనకు కూడా అవకాశం ఇచ్చారు. అలా 1963 సంవత్సరంలో కన్నడ చిత్రం జనుగూడు సినిమాతో జయంతి సినిమా నటిగా రంగప్రవేశం చేసింది. అప్పుడే కమల కుమారిగా పేరు చాలామందికి నచ్చదనే ఉద్దేశంతో ఆమె పేరును జయంతిగా మార్చారట. ఆ తర్వాత కన్నడలో చిన్న చిన్న చిత్రాలు చేసుకుంటూ బాగా పాపులర్ అయింది. అదే సమయంలో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది. అన్ని భాషల్లోనూ ఈమె సొంతంగానే డబ్బింగ్ చెప్పుకునేది. తెలుగులో స్వాతి కిరణం, రాజా విక్రమార్క, జస్టిస్ చౌదరి, అల్లూరి సీతారామరాజు, పెదరాయుడితో పాటు ఎన్నో ప్రముఖ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించారు. ఎంజీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్, మోహన్ బాబు వంటి టాప్ స్టార్లతో నటించి మెప్పించారు. అంతేకాదు నెగిటివ్ రోల్స్లో కూడా ఈమె పాత్ర మరువలేనిది. సీనియర్ నటి జయంతి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు ఓ ఇంగ్లీష్ సినిమాలను కూడా నటించారు. అన్ని భాషల్లోనూ సీనియర్ నటులతో కలిసి నటించి మెప్పించారు. ఆ తర్వాత అమ్మ పాత్రలు, బామ్మ పాత్రల్లో కనిపించి అందరినీ అలరించారు. దాదాపు 6 దశాబ్దాలుగా ఆమె సినిమా రంగంలో నటిగా సేవలందించారు. విలక్షణ పాత్రలకు ఎంపిక చేసుకుని ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే కన్నడలో ఆమెకు నటిగా మంచి పేరు వచ్చింది. జయంతి నటనకు గాను ఎన్నో అవార్డులు లభించాయి. 1965 సంవత్సరంలో మిస్ లీలావతి అనే కన్నడ సినిమాలో స్విమ్మింగ్ సూట్లో కనిపించారు. ఈ పాత్రకు గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును సైతం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సీనియర్ నటి సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. 1998 సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో లోకశక్తి పార్టీ తరఫున చిక్బల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999 జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి కూడా మళ్ళీ ఓడిపోయారు.